స్వాసించారు. ఆ డబ్బులు ఆ మద్యం తోటే ఆ వ్యక్తి గెలిచింది అనేది కూడా ప్రజలందరూ తెలుసు. ఈ రోజు రెడ్డి హ్యాండెడ్ గా సంబంధం లేని ఇప్పుడు ఎంపీ అంటే ఎక్కడో ఉండి ఎంతో అభివృద్ధి చేసిన చెప్పుకునే వ్యక్తి ఈ డబ్బులు వంచాల్సిన అవసరం ఏముంది అంటే నువ్వు ఏం అభివృద్ధి చేయలేవు అనే కదా దీని అర్థం. నీ అనుచరులు నీ దగ్గర నీ ఫాయిదా పొందడానికే ప్రజల్ని మభ్యపెట్టి కావాల్సిన వాళ్ళకి డబ్బిచ్చి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవారు. రాజకీయంలో వాళ్ళు ఫస్ట్ అనర్హత వేటేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు కానీ యువకులు కానీ నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితిని వీళ్ళు కల్పించడం లేదు. మభ్యపెట్టి వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాట్లాడే వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాజ్యాంగాన్ని శాసించే విధంగా వీళ్ళు దిశగా అడుగులేస్తారు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూన్ చేయడమే తప్ప ఇది ప్రజాస్వామ్యం కాదని మేము ఖచ్చితంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి ఇలా చేయడం వల్ల నీచ బుద్ధి రాజకీయాలు చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. పోతుగాలి యువత తరఫున నా గ్రామంలో మద్యం పంపిణీ కూడా చేశారు. కుల సంఘాలను పిలిపించుకుంటూ పెద్ద మనుషులకు తాయిలాలు ఇచ్చుకుంటూ కుల సంఘానికి మద్యం బాటలు ఇచ్చుకుంటూ కుల సంఘంలో టీఆర్ఎస్ పార్టీకి ఓటైనని చెప్పేసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటని చెప్పేసి మేము పోయి అక్కడికి అడిగితే మా మీదకి దౌర్జన్యం చేశారు. మీరు ఎట్లా బతుతారా, ఊళ్ళు ఎట్లా తిరుగుతారా అనేది మాట మాట్లాడుతున్నారు. అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఇలా డబ్బులకు మద్యానికి ప్రలోభ పెట్టి ఓట్లను వేయించుకోవడానికి వాళ్ళకు కొంచెమన్నా సిగ్గు ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పటికైనా అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ప్రజల యొక్క తీర్పును కొనడమే ఎంతవరకు ఇది సమంజసమో కూడా మేము అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించే ప్రజాప్రతినిధులే ఈ విధంగా డబ్బులు వస్తే ప్రజలకు నచ్చలేదని చెప్పేసి కూడా